హలో మీనా గారు హలో సురేష్ గారు మీరా రండి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను థాంక్స్ సురేష్ గారు కానీ మీకు ఎందుకు శ్రమ నేను బస్సులో బస్సు పాట అదృష్టం నా కార్ చేసుకోలేదా కూర్చోండి అన్నట్టివాళ్ళ మీ క్లాస్లో జరిగిన విషయం గురించి బాబ్జీ నాకు చెప్పాడు ఆ లెక్చరర్ గాండి తోటి మనుషుల్ని మాట్లాడటం లోకానికి మామూలే సురేష్ వాటి గురించి ఆలోచిస్తే జీవితం వృధా అవుతుంది మీ మాటలు వింటుంటే నాకు మీ మీద అడ్మిరేషన్ పెరుగుతుంది థాంక్ యూ సురేష్ వానిస్తున్నట్టుంది అవును ఒకసారి కార్ ఆపుతారా ఎందుకు వాళ్ళు తడవడానికి తడవడానికా అవును ఏంటి వాళ్ళు తడవడం అంటే అంత ఇష్టమా మీకు అవును చిన్నప్పటి నుంచి నాకు వాళ్ళంటే చాలా ఇష్టం ఇలా వాళ్ళు తడుస్తుంటే అది ఆత్మీయుల ప్రేమలా అనిపిస్తుంది दायम
ఇలా చేరలేదమ్మా. అదిగో అమ్మాయి వచ్చేసింది. హాయ్ సురేష్. హాయ్ బాబ్జీ. అమ్మా మీనా, ఎక్కడికి వెళ్ళావు అమ్మాయి, ఎంత అలసిపోయింది? బట్టలు ఏమిటమ్మా ఇలా తడిసిపోయాయి? ఏం లేదు నాన్న, వానస్తుంటే నేనే కావాలని సరదాగా తడిశాను. నీ సరదా ఇక్కడ అందరికీ టెన్షన్ తెప్పించిందమ్మా. అవును, అబ్బాయి ఎవరు? నా ఫ్రెండ్ సురేష్ అంకల్. ఇతనే నన్ను సేఫ్ గా తీసుకొచ్చాడు. క్షేమంగా అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ బాబు. దాన్నే ఉందండి, ఓ ఫ్రెండ్ గా హెల్ప్ చేశాను అంతే. ఓకే మీనా, బాయ్. బాయ్. ఉంటానండి. ఓకే బాయ్ బాబుజీ. బాయ్. కుర్రాడు చాలా బుద్ధివంతుడు ఉన్నాడు కదూ. చాలా మంచివాడు అంకుల్. మా కాలేజీ నా ఫ్రెండ్. అరే నీకు మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? నీ బ్యాచ్ అంతా తొట్టి గ్యాంగ్ కదా. అది నీ బ్యాచ్, నా బ్యాచ్ కాదు. అమ్మా నాన్న లోపల తీసుకెళ్ళి పెట్టు. అన్నం అన్నం. మీనక్క, దేవుడికి దండం పెడితే అడిగినవన్నీ ఇస్తాడా? దేవుడికి దండం పెట్టడం అడిగినవన్నీ ఇస్తాడని కాదు, మనకిచ్చిన వాటికి కృతజ్ఞత చెప్పడానికి. గ్రేట్ చేయండి మీనా. థ్యాంక్ యూ. కమ్ లెట్స్ గో. వెరీ గుడ్. ఒరేయ్, దట్స్ రైట్. బ్రహ్మాండమైన ఫిగర్స్ వస్తున్నాయిరా, గుడ్డి వేళం అనుకుంటానరా. ఒరేయ్, గుడ్డి వాళ్ళు అయితే మనకి మరీ అడ్వాంటేజ్ రా. అయినా కళ్ళు కాదు కదా మనకు కావాల్సింది. చూడండి డాషింగ్ ఏ టైప్ లో ఇస్తాను. గుడికి వెళ్ళి వస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏంటి, వెరీ నైస్, సాఫ్ట్ బాడీ. బాగుందా? ఇంకో హిట్ ఇవ్వనా? రాస్కల్, చూపులేని వాళ్ళు టీచర్ మంగతానా అనుకున్నావా? ఊరికి మీద పడే వీధి కుక్కల్ని వదలారా? ఏంటి వదలక, పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఇస్తే ఇచ్చుకో. వీడు ఎవడో తెలుసా, ఎమ్మెల్యే కొడుకు. ఆ ఎమ్మెల్యే ఎవరో నాకు తెలియదు, కానీ వీడు మాత్రం రోగ్. వీడిని పోలీసులకు అప్పగించను. నా ఫ్రెండ్ చేస్తే బుద్ధి చెప్పిస్తాను. సరదా చార్జి కొట్టవే. అరే, కళ్ళు లేకపోవడం దురదృష్టం కావచ్చు, కానీ మానవత్వం లేకపోవడం దౌర్భాగ్యం అనిపించుకుంటుంది. మీనా, పశువులకి మనుషులకి తేడా ఆలోచించే శక్తి ఉండటం, అదే నీకుంటే వెళ్ళి ఆలోచించి చూడు నువ్వు చేసిన ఎంత నీచమైన పని. జనాలు పోగొతున్నారు, పదండ్రా. చిన్నదానివి, చూపు లేని దానివైనా చాలా ధైర్యంగా బుద్ధి చెప్పావమ్మా. తప్పుని తప్పని చెప్పి పనిష్ చేయడానికి ధైర్యం ఉండకలేదు సార్, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. కమాన్ చేద్దా. కాళ్ళు విరుగుతాయి. గుడ్ మార్నింగ్ సార్. ఎవరయ్యా నువ్వు? ఇదేమన్నా సినిమాలు అనుకున్నావా? పెద్ద స్టైల్ గా విజిలెన్స్ కుంటూ ఆఫీస్కి వచ్చేస్తున్నావు. ఇందుకే ఎవరు కావాలి రమ్మంటూ? అంటే నువ్వు నిజంగా నన్ను గుర్తుపట్టలేదురా సార్? మీరా? అబ్బా ఎంత గ్లామర్ గా ఉన్నారు సార్. అనిల్ కపూర్ లాగా ఉన్నారు సార్. అనిల్ కపూర్, షమి కపూర్, పవన్ కళ్యాణ్ లాలీనా? సారీ సార్, నోరు తిరక్క అనిల్ కపూర్ అనేసాను. టేక్ దిస్. థ్యాంక్ యూ సార్. సరిగాని వాళ్ళేడా ఉన్నారు సార్? సీ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏ మ్యాన్, హూ ఆర్ యూ? పరబ్రహ్మ సార్. ఏ పరబ్రహ్మ అకౌంట్ సెక్షన్ లో ఉంటాడయ్యా, ఊరికి డిస్టర్బ్ చేస్తా సార్. నేను పరబ్రహ్మని సార్. ఊరిని తుప్పదాగ పరబ్రహ్మ. ఏమిటి డ్రెస్ ఏమిటి, ఈ గెటప్ ఏమిటి, ఆ హెయిర్ స్టైల్ ఏమిటి? అబ్బా ఏంటి, హృతిక్ రోషన్ లా తయారయ్యారమ్మంటే ఏకంగా వాళ్ళ అబ్బాయిలా తయారై వచ్చేసా? అంతా యువర్ బ్లెస్సింగ్ సార్. ఊరికే గెటప్ మార్చేసి గోల్డ్ గిల్లుకోవడం కాదు, యాక్టివ్ గా ఉండాలయ్యా. అది బాదం పిస్తాలు అవి బాగా తిని ఎక్సర్సైజులు చేసి డాన్సులు అవి ప్రాక్టీస్ చేయాలి సార్. మధ్య తరగతి జీవితాల గురించి మీకు తెలుసా? ఏ అంత దారుణంగా ఉంటాయా? అమ్మో 1వ తారీఖు. ఓ మై గాడ్. మా జీతాలకు బియ్యం బస్తాలే రావు సార్, బాదం పిస్తాలు ఎక్కడి నుంచి కొంటాం? ఇదిగో గెటప్ మారిన బుద్ధి మారలేదయ్యా మీకు. మిడిల్ క్లాస్ మెంటాలిటీ నువ్వు. ఇదిగో ఈ డబ్బు నుంచి. థ్యాంక్ యూ సార్. చూడు, ఎవరు చూడకుండా పిల్లల ఇంటికి వెళ్ళి చిత కొట్టేసాయి. వాళ్ళ పెద్దవాళ్ళు నన్ను చూసి చిత కొట్టేస్తే అలా బెదిరిపోతే ఛాన్సులు దొరకవయ్యా. ధైర్య సాహసే ప్రయసే అన్నారు, వెళ్ళు ధైర్యంగా అడుగు ముందుకు పోయి, సక్సెస్ అయితే నేను వస్తాను. ముజీ ఆశీర్వాద్ దిజీ. ఫెయిల్ అయితే మానేస్తా. ఎన్నిసార్లు చెప్తావే? మీకు అసలే మతి మరపు, అందుకే చెప్తున్నాను. సరేలే, నువ్వు పిల్లల సంగతి వాళ్ళ సంగతి. కమింగ్. ఎవరు? కొరియర్ మేడం. కొరియరా? మీకేదో పార్సిల్ వచ్చింది. ఇక్కడ సైన్ చేయండి మేడం. ఎక్కడ? ఇక్కడ. థ్యాంక్ యూ మేడం.
ఎంతో పట్టుదలతో పరీక్షల్లో ఫస్ట్ రావాలనుకునే నీకు నేను ఎలా సహాయపడగలనా అని ఆలోచించాను. నీ స్టడీస్కి కావాల్సిన బుక్స్ లైబ్రరీలో తీసుకొని నువ్వు వినడానికి వీలుగా ఆడియో క్యాసెట్స్లో ప్రిపేర్ చేశాను. నువ్వు చేరుకోవాలనుకునే లక్ష్యానికి నాకు చేతనైన సాయం ఇదే. ఆల్ ద బెస్ట్ అన్నట్టు రెండు రాత్రులు నిద్రమాని ఈ క్యాసెట్ చేయడానికి చాలా శ్రమ పడ్డాను. నువ్వు ఒక్క నవ్వు నవ్వావనుకో, అది చూస్తే చాలు, నా శ్రమ అంతా మర్చిపోతాను. కనుక రేపు ఉదయం కాలేజీ క్యాంపస్లో నీ నవ్వు కోసం ఎదురు చూస్తూ ఉంటా. థ్యాంక్ యూ మీనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు థ్యాంక్స్? వచ్చినందుకు, నవ్వు ఇచ్చినందుకు. మనిషి భాష కనిపెట్టి చాలా తప్పు చేశాడు. అదేంటి? మనకున్న ఫీలింగ్స్ చెప్పడానికి భాష సరిపోదు. ఎన్ని పదాలు వాడి ఎంతగా చెప్పినా ఇంకా పూర్తిగా చెప్పలేదు అనిపిస్తూనే ఉంటుంది. అందుకే కొన్ని గొప్ప ఫీలింగ్స్ చెప్పడానికి మాటల కంటే మౌనం మంచిది, చేతి స్పర్శ గొప్పది. నిన్న నీ క్యాసెట్ చందినప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్ భాషకు అందదు సురేష్. నీ ఎంత గొప్పగా కాకపోయినా సింపుల్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? ఐ లవ్ యూ సురేష్. ప్రేమించటం వేరు, ప్రేమతో జీవించటం వేరు. ప్రేమించటం తేలిక, ప్రేమిస్తూ కలకాలం జీవించటం కష్టం. అందులోనూ అలాంటి గుడ్డిదాంతో. నో నో, డోంట్ సే లైక్ దట్. నేను నీ మనిషి అయినప్పుడు నా కళ్ళు నీవవుతాయి. జీవితంలో నాకు కొన్ని లక్ష్యాలు ఆశయాలు ఉన్నాయి, వాటన్నిటికీ నీకు నేను తోడుగా ఉంటాను. నన్ను ఎందుకు ప్రేమించావు? నాకు తెలీదు, నా మనస్సును అడుగు. ఆ ఒక్క మాట చాలు నీ ప్రేమ అర్థం కావడానికి. ఒకసారి కళ్ళు మూసుకో. డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, ఇవాటి కార్యక్రమంలో ముఖ్యమైన అంశం లాలో స్టేట్ ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ కి గౌరవనీయులైన వైస్ ఛాన్సలర్ గారిచే అవార్డు ఇప్పించడం. వైస్ ఛాన్సలర్ శ్రీ రంగయ్య రెడ్డి గారిని 4 మాటలు మాట్లాడు.